ఎస్సే మనకు ఆశ్రయం అనే టీవీ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మీ అందరికీ నజరేయుడైన యేసుక్రీస్తు నామమున శుభములు. ఎలా ఉన్నారండి? దేవుడు తన రెక్కల చాటును మనల్ని భద్రపరిచి మరొక వారాన్ని మనకు అనుగ్రహించిన దేవాది దేవునికి సమస్తమైన మహిమ, ఘనత, ప్రభావం కలుగును గాక. మీరు ప్రతి వారము ఫోన్ కాల్స్ ద్వారా మమ్మల్ని ఎంతగానో బలపరుస్తున్న విధానాన్ని బట్టి దేవుడికి సమస్త ఘనత మహిమ కలుగును గాక. ఈ వారం కూడా దేవుడు మనందరితో మాట్లాడాలని ఆశిస్తూ ఉన్నారండి. మనం ప్రార్థన చేసుకుని ఈ యొక్క కార్యక్రమాన్ని మొదలు పెట్టుకుందాం. సర్వోన్నతుడా, సర్వశక్తిమంతుడా, పరిశుద్ధాత్మ దేవాయసయ, నీ గొప్ప కృపా కాపుదల భద్రత దయచేసి తండ్రి, ఈ విధంగా నీ సన్నిధికి రావడానికి నీ కృపను అనుగ్రహించిన దేవాదిదేవా, నీ కృపలో ప్రభా యేసయ్య భద్రపరిచి ప్రభా గత వారమంతా ప్రభా మమ్మల్ని కాచి కాపాడి ఈ వారం ఈ విధంగా నీ సన్నిధికి రావడానికి నీ కృపను అనుగ్రహించిన సర్వశక్తిమంతుడ, నీకు కోట్లాది కృతజ్ఞతలయ్యా. ఆశ్చర్యకరుడ, ఎవరైతే ఈ కార్యక్రమాన్ని చూస్తూ ఉన్నారో పరిశుద్ధాత్మ దేవా తండ్రి యేసయ్య, నీ యొక్క మాటలతో వారిని బలపరచండి. నువ్వు వారికి తోడైంటి నడిపించండి. నీ గొప్ప శక్తితో నింపండి. నీ నామాన్ని గణపరచుకోనండి. నీ కృపను అనుగ్రహించండి. నీ కృపలో వర్తిల్లింప చేసి తండ్రి, నా యొక్క ఆలోచనలు, నా యొక్క తలంపులు ప్రతిదీ దూరం చేసి ప్రభా, కేవలం నీ యొక్క మాటలు, నీ యొక్క మాటలు పలకడానికి, నీ యొక్క ఆలోచనలతో నేను నింపబడడానికి సహాయం దయచేసి పరిశుద్ధాత్మతేవ, నువ్వే ప్రతిదీ నీ యొక్క అధికారంలోనికి తీసుకొని నువ్వే సహాయం దయచేసి నడిపించగలరని నజరేయుడైన యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. ఈ వారం మన యొక్క వాక్య ప్రసంగ అంశంగా యోహాను సువార్త 14:18 మిమ్ములను అనాథులుగా విడువను, మీ యొద్దకు వత్తును. మిమ్ములను అనాథులుగా విడువను, మీ యొద్దకు వత్తును. మన ఈ వారం యొక్క వాక్య ప్రసంగ అంశం ఏంటి అంటే, దేవుడు నిన్ను ఎన్నడూ విడిచిపెట్టరు. దేవుడు నిన్ను ఎన్నడూ విడిచిపెట్టరు. ఈ వారం మన యొక్క వాక్య ప్రసంగ అంశం మనందరం చెప్దామంటే, దేవుడు నన్ను ఎన్నడూ విడిచిపెట్టరు. ఈ కార్యక్రమాన్ని చూస్తుంది ఎవరైనా కూడా ఒక్కసారి మాట చెప్పండి, దేవుడు నన్ను ఎన్నడూ విడిచిపెట్టరు. ఏం చెప్తాంలే అనుకుంటున్నారు కదా. దేవుడు ఈరోజు మనతో మాట్లాడాలనుకుంటున్నారు. దేవుడు నిన్ను ఎన్నడూ విడిచిపెట్టను అని జ్ఞాపకం చేయాలనుకుంటున్నారు. ఈ ఇక్కడ చదివిన వాక్యంలో యోహాను సువార్త 14:18 చదివిన వాక్యంలో ఈ మాట పలికింది యేసుక్రీస్తు. ఎవరి గురించి తెలుసా? అక్కడ ఆయన ముప్పై మూడున్నర సంవత్సరాలు ఆ శిష్యులతో ఆయన ఉండి అనేకమైన అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలు చేసిన తర్వాత ఆయన యొక్క శిష్యులతో చెప్తున్న మాట, నేను నా తండ్రి యొద్దకు వెళ్ళిపోతున్నాను, నేను నా తండ్రి దగ్గరికి నేను వెళ్ళిపోతున్నాను, నేను మిమ్మల్ని నా తండ్రి యొద్దకు వెళ్ళిపోతున్నా, ఈ లోకము నేను తండ్రిని వేడుకుంటాను, ఏమనంటే మీకు ఒక ఆదరణకర్తను పంపమని, మీ దగ్గరికి ఒక ఆదరణకర్తను పంపమని, నేను వెళ్ళిపోతున్నానని మిమ్మల్ని నేను అనాథలుగా వదలను, మళ్ళీ వస్తాను, మీ యొద్దకు వస్తాను అని దేవుడు చెప్తున్నారు. అంతేకాకుండా దేవుడు ఏమని చెప్తున్నారంటే, లోకము ఆయన్ను చూడలేదు, లోకము ఏమీ ఎరగదు, ఆయన ఎవరో ఏంటో తెలీదు, చాలామందికి తెలీదు, కానీ మీరు నన్ను తెలుసుకున్నారు, నా తండ్రిని తెలుసుకున్నారు అని దేవుడు చెప్తున్నారు. నే అని ఆ శిష్యుల్ని బలపరుస్తున్నారు, మిమ్మల్ని నేను అనాథలుగా విడువనని. దేవుడు మరలా మనతో ఈరోజు జ్ఞాపకం చేస్తున్నారు, నేను నిన్ను విడిచిపెట్టను,
నేను నిన్ను విడిచిపెట్టను. ఈ లోకంలో నువ్వు మనము ఒక మనిషి మీద ఈ లోకంలో మనం ఉన్నప్పుడు ఏ విధంగా ఉంటుందంటే మనుషులు మనకి ఎప్పుడు విలువిస్తారంటే మన యొక్క ధనాన్ని చూసో, మన యొక్క విలువను చూసో, లేకపోతే మన యొక్క స్టేటస్ని చూసో వాళ్ళు విలువ ఇస్తారేమో. కానీ దేవుడు మనల్ని ఉన్నట్లుగా ఎక్కడ ఎలా అయితే ఉన్నామో, పాపంలో ఉన్నామా ఎలా ఉన్నామో కానీ చూడడు. కానీ నువ్వు నా కుమార్తెవు, నా బిడ్డవు అని దేవుడు మనల్ని పిలుస్తాడండి. మన దగ్గర ఉంటారు, మనతో మనకు విలువ ఇస్తారు. అందుకే చెప్తున్నారు, ఏ స్థితిలో అయినా ఈ లోక పోకడ కాదు నేను, ఏ స్థితిలో ఈ లోకం ఎలా ఉంటుందో ఆ విధంగా చూసి నీకు విలువిస్తుందేమో, కానీ నేను నీతో చెప్తున్నాను, నేను నిన్ను విడువను, ఏ స్థితిలో అయినా నేను నిన్ను విడువను అని ఈరోజు నిన్ను దేవుడు జ్ఞాపకం చేస్తున్నారు. ఆ రోజు శిష్యులకి దేవుడు చెప్పిన మాట, మిమ్మల్ని నేను అనాథులుగా విడువను అని దేవుడు చెప్పిన మాట ఈరోజు నీతో నాతో దేవుడు చెప్తున్నారు, నేను నిన్ను విడువను, నేను నిన్ను విడిచిపెట్టను అని దేవుడు చెప్తున్నారు. ఏం విడిచిపెట్టారు, ఏంటి అసలు, ఎవలాగా దేవుడు విడిచిపెట్టకపోతే అసలు నేను ఒక్కదాన్నే బ్రతుకుతున్నాను కదా ఏంటి అని అనుకుంటున్నావు, అసలు ఏ విధంగా దేవుడు విడిచిపెట్టడం, ఆయన బిడ్డల జీవితంలో ఏ విధంగా జోక్యం చేసుకుంటారో, ఏ విధంగా ఆశీర్వదిస్తారో, మనం మూడు విషయాల్లో మనం నేర్చుకుందామండి. మన యొక్క వాక్య ప్రసంగ అంశం, దేవుడు నిన్ను ఎన్నడూ విడిచిపెట్టరు. మన మొట్టమొదటి పాయింట్, దేవుణ్ణి తెలుసుకున్న తర్వాత నువ్వు ఒంటరివి కాదు. దేవుణ్ణి తెలుసుకున్న తర్వాత నువ్వు ఒంటరివి కాదు. ఎలా అంటే, ఎందుకు ఒంటరివి కాదు? ఒకసారి ఒక వ్యక్తి గురించి నేను చెప్పాలనుకున్నారండి. ఆ బైబిల్లో ఉన్న వ్యక్తి యోసేపు. యోసేపు తన తండ్రి దగ్గర 17 సంవత్సరాలు బ్రతికారు. అది మనం చూడొచ్చండి, 37వ అధ్యాయంలో 1వ వచనంలో ఉంటుంది. యోసేపుకు 17 సంవత్సరాల వరకు అందరూ ఉన్నారు, తల్లి లేదు, కానీ తండ్రి ఉన్నారు, అన్నదమ్ములు ఉన్నారు, ఆ యొక్క తల్లి యొక్క దాసీలు ఉన్నారు, అందరూ ఉన్నారు. బాగా పెరిగాడు, అందరూ ఉన్నాం 17 సంవత్సరాల వరకు. అందరికీ తెలుసు యోసేపు జీవితం ఏమైందో. యోసేపును వాళ్ళ అన్నలు అమ్మి వేసిన తర్వాత ఆయన వేరే దేశానికి వెళ్ళిపోయారు, ఒక అనాథగా మిగిలిపోయారు అక్కడ కదా అండి. ఆ 17 సంవత్సరాల వయసులో యాకోబు యోసేపుకి చెప్పి ఉంటాడు దేవుడి యొక్క శక్తి, దేవుని గురించి చెప్పి ఉంటాడు, దేవుని గురించి పరిచయం చేసి ఉంటాడు, దేవుడి మీద ఆధారపడడం అంటే ఏంటో అన్నీ చెప్పి ఉంటాడు. ఆ 17 సంవత్సరాల తర్వాత ఒక తెలియని ఒక ఐగుప్తు దేశానికి వచ్చినప్పుడు యోసేపు ఏం జరిగిందంటే, నాకు నిజంగా ఆశ్చర్యం వేస్తుందండి. పరిశుద్ధాత్మ దేవుడు బైబిల్లో యోసేపు గురించి 37వ అధ్యాయంలో రాయించారు. తర్వాత 38వ అధ్యాయంలో యోసేపు గురించి లేదు, కానీ 39వ అధ్యాయం నుంచి 50వ అధ్యాయం వరకు యోసేపు గురించి ప్రతిసారి చెప్పినప్పుడు ఏం చెప్తారో తెలుసా అండి? మనము ఒక ప్రాంతంలో వెళ్ళినప్పుడు, ఒక తెలియని ప్రాంతానికి వెళ్ళినప్పుడు ఎలా ఉంటుంది, వాళ్ళు మన యొక్క పేరును బట్టి కానీ ఐడెంటిఫై చేస్తారు, లేకపోతే మనం అక్కడ చేస్తున్న జాబ్ను బట్టి కానీ ఐడెంటిఫై చేస్తారు, మనల్ని గుర్తిస్తూ ఉంటారు, లేకపోతే మనకు తెలిసిన మన యొక్క తల్లిదండ్రుల పేర్లు తెలిసి ఉంటే వాళ్ళు ఈమె కుమార్తె, ఆమె కుమార్తె, అతని కుమార్తె అని మనల్ని గుర్తిస్తూ ఐడెంటిఫై చేస్తూ ఉంటారు. కానీ అక్కడ యోసేపు ఒక బానిసగా వెళ్ళిపోయాడు. ఆయన ఐడెంటిఫై ఏంటో తెలుసా, పరిశుద్ధాత్మ దేవుడు ఎంత గొప్ప దేవుడు అంటే నీకు నాకు ఈరోజు జ్ఞాపకం చేయాలనుకుంటున్నారు. 39వ అధ్యాయం నుంచి 50వ అధ్యాయం వరకు ప్రతిసారి యోసేపు గురించి రాసిన ప్రతిసారి ఏమని రాస్తారో తెలుసా అండి, దేవుడు యోసేపుకు తోడే ఉండెను గనుక, దేవుడు యోసేపుకు తోడే ఉండెను గనుక అతడు మహా అభివృద్ధి పొందెను, దేవుడు యోసేపుకు తోడే ఉండెను గనుక. ఆ యొక్క ఎవరో లేని అనాథగా ఒంటరిగా, అందరూ ఉన్నా కూడా ఒంటరిగా బతుకుతున్న ఐగుప్తు దేశంలో ఒంటరిగా బతుకుతున్న యోసేపు ఐడెంటిటీ ఏంటో తెలుసా, దేవుడు తనకి తోడై ఉన్నాడు. నీ నా జీవితంలో నువ్వు ఏ విధంగా ఏ యొక్క సమస్యల్లో ఉండి ఒంటరి అయిపోయావు, కన్నీరుతో బాధతో నీ కష్టాలు చూసి నీ బంధువులు స్నేహితులు దూరం పెట్టేశారా, నీ యొక్క ఆర్థిక ఇబ్బందుల్లో నువ్వు ఒంటరిగా అయిపోతున్నావా, అనారోగ్యంతో ఒంటరిగా అయిపోతున్నావా, నీ యొక్క కుటుంబంలో మరణాలు జరిగి ఒంటరి అయిపోతున్నావా? నువ్వు నేను దేవుణ్ణి తెలుసుకున్నామంటే మనం ఒంటరి వాళ్ళం కాదు. ఎలా అయితే దేవుడు యోసేపుకి ఒక ఐడెంటిటీ ఇచ్చారో, ఆ యొక్క దేశంలో, దేవుణ్ణి తెలియని దేశంలో, అసలు పరిశుద్ధాత్మ దేవుడు ఎంత గొప్ప దేవుడు అంటే, దేవుడు యోసేపుకు తోడై ఉండను గనుక. ఇప్పుడు మనం మార్చుకోవాలండి, దేవుడు నీకు తోడై ఉండను గనుక నువ్వు మహావృద్ధి పొందావు ఒంటరివైనా కూడా. దేవుడు నాకు తోడై ఉండెను గనుక దేవుడి శక్తి వలనే మేము నిలబడగలుగుతున్నాము.
ఇది అండి మన ఐడెంటిటీ. మనము దేవుణ్ణి తెలుసుకున్న తర్వాత ఒంటరోళ్ళమి కాదు. ప్రతిసారి ఆయన యొక్క గుర్తింపు ఏంటి అంటే, యేసుప యొక్క గుర్తింపు యాకోబు కుమారుడు అనడానికి కూడా వాళ్ళ తండ్రి పేరు కూడా తెలియదు అక్కడ. ఆయన ఏం చేస్తారు అది కాదు, దేవుడు తోడై ఉండను గనుక. అది అండి మన ఐడెంటిటీ. నువ్వు ఒంటరి జీవితం జీవిస్తున్నావా, ఈ లోకంలో ఒంటరి అయిపోయావా, ఏ సమస్య అయితే నిన్ను కృంగదీస్తుందో, ఏ సమస్య అయితే నువ్వు ఒంటరిగా అయిపోతున్నావో, ఏ సమస్యతో నువ్వు బాధపడుతూ ఉన్నావో, అయ్యో నేను ఒంటరి అయిపోయాను, నేను ఒంటరిగా ఉన్నాను, దేవుణ్ణి తెలుసుకున్నా కూడా ఒంటరిగా, ఇది గుర్తుపెట్టుకోవాలండి మనం. నువ్వు నేను దేవుణ్ణి తెలుసుకున్నామా? ఒంటరి వాళ్ళం కాదు, ఒంటరి వాళ్ళము కాదు. నువ్వు నేను దేవుణ్ణి తెలుసుకున్నామా? ఒంటరి వాళ్ళం కాదు. మనతో దేవుడు ఉన్నారు, మనల్ని అనాథలుగా వదిలివేయడు, మనల్ని విడిచిపెట్టడు అని నువ్వు నేను గుర్తుపెట్టుకోవాలి. నీకు అందరూ ఉన్నా కూడా నువ్వు ఒంటరి జీవితాన్ని జీవిస్తున్నావేమో, కన్నీటితో ఉన్నావేమో, నీ గృహంలో కన్నీటితో యొక్క కార్యక్రమాన్ని నువ్వు చూస్తూ ఉన్నావేమో, గుర్తుపెట్టుకో. నువ్వు దేవుణ్ణి కలిగి ఉన్నావు కదా, దేవునికి ప్రార్థన చేస్తున్నావు కదా, దేవుణ్ణి నీ సొంత రక్షకుడిగా అంగీకరించావు కదా, ఆయనే నిజమైన దేవుడని నువ్వు నమ్ముతున్నావు కదా. యు ఆర్ నాట్ అలోన్, నువ్వు ఒంటరివి కావు. దేవుడు ఈరోజు మాట్లాడాలనుకుంటున్నారు నీతో, నువ్వు ఒంటరివి కాదండి. ఎలా అయితే యోసేపును ఒంటరి కాకుండా దేవుడు యోసేపుకు తోడై ఉండను, ఈ లోకానికి నువ్వు నేను ఎలా కనబడతామంటే, కష్టాలలో, బాధల్లో, కన్నీర్లో, దుఃఖంలో, అర్థం కాని స్థితిలో ఎలా కనబడతామంటే, వాళ్ళ స్థితి అంతేనండి. ఇంకా వాళ్ళు ఎవరిని బయటికి పైకి తీసుకురాలేరు, ఆ ఊబి నుంచి బయటికి తీసుకురాలేరు. వారు ఒంటరి వారండి, నిస్సహాయ స్థితిలో ఉన్నారండి అని ఈ లోకం అనుకుంటుందేమో. దేవుడు అనుకుంటారు, నేనున్నాను నీ పక్కన, నేనున్నాను నీతో అని దేవుడు అనుకుంటారండి. నేనున్నాను నీ పక్కన. దేవుడికి యోసేపు ఆ ఐగుప్తు ప్రజలందరికీ ఒంటరిగా బానిసగా కనిపించాడు, కానీ ప్రధాని అయితే కానీ తెలియలేదు దేవుడు ఉన్నాడా యోసేపుతో లేడా అని. మనకు కూడా ఇప్పుడు ఎవ్వరికి అర్థం కాదు, దేవుడు ఉన్నాడు, దేవుడిని నమ్ముకుంది, ఏం జరగట్లేదు కార్యాలు అనుకుంటారు, దేవుడు వైపే తిరుగుతుంది, ఏమి జరగట్లేదు అనుకుంటారు. ఒక స్థితి వస్తుంది యోసేపు లాగా, నిన్ను నన్ను చూసి దేవుడు తోడై ఉన్నాడు గనుక నువ్వు ఈ విధంగా హెచ్చింపబడ్డావు, దేవుడు ఉన్నాడు గనుక నీ యొక్క విశ్వాసమే నిన్ను హెచ్చించింది అని ప్రతి ఒక్కరూ నిన్ను నన్ను చూసి సాక్ష్యం ఇస్తారండి. నువ్వు దేవుణ్ణి తెలుసుకున్నావా? నువ్వు ఒంటరివి కావు. మన యొక్క వాక్య ప్రసంగ అంశము, దేవుడు నిన్ను ఎన్నడూ విడిచిపెట్టడు. మన మొట్టమొదటి పాయింట్, దేవుడి తెలుసుకున్న నీవు ఒంటరివి కావు, ఒంటరివి కావు. దేవుడు నీకు తోడై ఉన్నాడు గనుక, ఈ మాట చెప్దామండి, దేవుడు నాకు తోడై ఉన్నాడు గనుక నేను ఆశీర్వదింపబడుతున్నా. ఆనాడు యోసేపును హెచ్చించిన దేవుడు నిన్ను నన్ను హెచ్చించబోతున్నారు. మన రెండవదిగా, దేవుడికి మన సమస్య ఏ పాటిది, దేవుడికి మన సమస్య ఏ పాటిది. ప్రతి ఒక్క క్రైస్తవుడు తనకు సమస్యలు వచ్చినప్పుడు ఈ విధంగా చెప్పగలడా? ఎవరిగో గురించే కాదండి, మనం చెప్పగలమా? మనం చెప్పగలమా నా సమస్య దేవుడికి ఏ పాటిది అని? ఏం చెప్తామమ్మా, ఏం చెప్పగలం? నేను ప్రార్థన చేస్తున్నా, కన్నీటి ప్రార్థన చేస్తున్నా, ఉపవాస ప్రార్థన చేస్తున్నా, ప్రార్థన చేయమని ఎంతమందికో చెప్తున్నా, నా సమస్య ఏ పాటిది దేవుడికి అని నేను ఎలా చెప్పగలను? ఏ పాటిది అయితే ఆఫ్టర్ ఆల్ కదా దేవుడు తీసేయాలి కదా, తీసేయట్లా అంటే ఆ సమస్య చాలా పెద్దగా కనిపిస్తుంది, చాలా కష్టంగా అనిపిస్తుంది. ఏ పాటిదని నేను ఎలా చెప్పగలను? ఇంకా కన్నీటిలో ఉండిపోతున్నాను ఆ సమస్యను చూసి, ఇంకా నేను దుఃఖంలో ఉండిపోతున్నాను ఆ సమస్య వల్ల, నేను ఎటు అర్థం కాని స్థితిలో ఉండిపోతున్నాను ఈ సమస్య వల్ల, ఇంకా నేను ఎలా చెప్పగలను, నేను ఏ పాటిది ఈ సమస్య దేవుడికి అని, ఏ పాటిది నేను ఈ సమస్యని ఎలా చెప్పగలను అని నువ్వు అనుకుంటున్నావు కదా. నీ దగ్గరికి ఒక సమస్య వచ్చింది. అందరికీ సమస్యలు ఉంటాయండి ఈ లోకంలో, అందరికీ సమస్యలు ఉంటాయి, పెద్దవాళ్ళకి, చిన్నవాళ్ళకి, అందరికీ. నీ దగ్గరకు ఒక సమస్య వచ్చింది, ఆ సమస్యల్లో నువ్వు దేవునికి మొరపెడుతున్నావు కదా, కానీ నీకు ఆ సమస్య తీరట్లేదు అవునా? ఆ సమస్యలు నువ్వు ఎన్నో రోజుల నుంచి, ఎన్నో సంవత్సరాల నుంచి నువ్వు దేవునికి మొరపెడుతున్నావు, కానీ ఆ సమస్య అనేది నీకు తీరట్లేదు, ఆ సమస్య అనేది పోవట్లేదు. దానికోసమే నువ్వు ప్రార్థన చేస్తున్నావు, కానీ ఆ సమస్య అసలు ఏమి నీకు జవాబు రావట్లేదు, అసలు జరుగుతుందా అని నీకు కొన్నిసార్లు అనుమానం వస్తుంది.
కానీ అంతకంటే ముందుగా నీ హృదయంలో మార్పు కలుగుతుంది. దేవుణ్ణి నువ్వు ఒక దృష్టిలో చూసేవి దానివి ఒకప్పుడు, కానీ ఇప్పుడు నువ్వు ప్రార్థనలు ఆయనతో గడుపుతూ ఉన్నప్పుడు, ఆయనతో ఉన్నప్పుడు ఆయన గొప్పతనాన్ని నువ్వు అనుభవిస్తున్నావు. ఎంత గొప్ప దేవుణ్ణి నేను కలిగి ఉన్నావో నువ్వు తెలుసుకుంటున్నావు. ఆయన ఎంతగా నన్ను ప్రేమిస్తున్నాడో నువ్వు తెలుసుకుంటున్నావు. ఈ యొక్క సమస్యల్లో నన్ను నడిపిస్తున్నాడు, నన్ను పోషిస్తున్నాడు, నన్ను కాపాడుతున్నాడు అని నీకు స్పష్టంగా అనుభవపూర్వకంగా నువ్వు అనుభవిస్తున్నావు. అవునా? అనుభవపూర్వకంగా నువ్వు అనుభవిస్తున్నావు. మన యొక్క కష్టాలు బాధలు మనకు ఎలా ఉంటాయంటే, ఒక రోడ్డు మీద ముళ్ళతో కప్పేసినట్టు ఆ ముళ్ళ మీద మనం నడిచెల్లాలేమో, అయ్యో నేను వెళ్ళలేను అనుకుంటాం. కానీ దేవుడు నిన్ను నన్ను ఎత్తుకొని ఆ ముళ్ళ మీద ఆయన నడుస్తున్నాడు. అందుకే మనం కాపాడబడుతున్నాం, అందుకే మనం రక్షింపబడుతున్నాం, అందుకే మనం కష్టాల్లో బాధల్లో పోషింపబడుతున్నాం. ఆ యొక్క జ్ఞానాన్ని మనం తెలుసుకున్నట్లయితే ఈ కష్టాలు బాధలు, అయ్యో దేవుడు ఈ విధంగా నన్ను తీసుకెళ్తున్నాడే, నా సమస్య ఏ పాటిదని నువ్వు నిజంగా చెప్పగలవు. దేవుడు మనకి సమస్యను తీర్చడం ఆయనకి నిజంగా ఏ పాటిదండి? కానీ మనలో ఆయన ఎందు భయభక్తులు కలిగించాలని, ఆయనను మనం చూసే దృష్టి మారాలని, ఆయన ఎందు మనం ఇంకా భయభక్తులు కలిగి ఉండాలని దేవుడు వేచి ఉంటున్నాడు. ఒక ఎగ్ ఉంది కదండి, ఒక కోడిగుడ్డును మనం తీసుకున్నట్లయితే ఆ కోడిగుడ్డును పగలగొట్టి ఆమ్లెట్ చేసుకోవడం ఎంతసేపు అండి? 10 నిమిషాలు పట్టదు కదా. అదే కోడిగుడ్డు బయట నుంచి మనం పగలగొట్టి ఆమ్లెట్ చేసుకుని తినేస్తాం, కానీ అదే కోడిగుడ్డు లోపల నుంచి పగిలితే, అంటే ఆ కోడిగుడ్డులో నుంచి ఒక జీవం బయటకు వస్తుంది కదా, ఇంకొక కోడి పిల్ల బయటకు వస్తుంది. అది ఇంకా అనేక మందికి అనేక కోడిగుడ్లను పెడుతుంది, అనేక కోళ్ళు దాని ద్వారా వస్తాయి కదా. అదే దేవుడు కోరుకుంటున్నాడు మనలో. నువ్వు ఆశీర్వాదం చూస్తున్నావు, కానీ నీలో మార్పు వచ్చిన తర్వాత నువ్వు అనేక మందికి ఆశీర్వాదకరంగా ఉండాలని దేవుడు వేచి ఉంటున్నాడండి. మన దేవుడు మన కోసం వేచి ఉంటున్నాడు. అందుకే దేవుడు ఆలస్యం చేస్తున్నాడు. అందుకే నువ్వు నేను నిన్ను సిద్ధపరుస్తున్నాడు దేవుడు. ఇప్పుడు చెప్పగలవా నా సమస్య ఏ పాటిది? దేవుడు నిన్ను ఎత్తుకొని ముళ్ళ కంచె మీద ఆయన నడుస్తున్నాడు. నీ సమస్యలో నిన్ను ఎత్తుకొని ఆయన నడుస్తున్నాడు. నీకు నాకు ఏం అవ్వట్లేదు, నీకు నాకు ఏం లోటు తెలియట్లేదు, సమస్యలు ఉన్నాయి కానీ ఏ లోటు తెలియకుండా వెళ్తున్నాము అంటే అది ఆయనే మనల్ని నడిపిస్తున్నాడని అర్థం. ఆయన శక్తిని తెలుసుకోవాలని, ఆయన గొప్పతనాన్ని నువ్వు నేను తెలుసుకోవాలని దేవుడు వేచి ఉంటున్నాడు. విడిచిపెట్టడండి దేవుడు, విడిచిపెట్టడు మన దేవుడు. ఒక్కసారి నువ్వు జ్ఞాపకం చేసుకో, నువ్వు ఒంటరివి కాదు. అంతేకాదు నా సమస్య, నేను నువ్వు ఎదుర్కొంటున్న ఏ సమస్య అయినా ఆయనకి ఏ పాటిదండి? నీ కోసం నా కోసం ప్రాణాన్నే ఇచ్చాడే, ఆయనకి ఏ పాటిది ఈ సమస్య? నువ్వు కన్నీరు కారుస్తా బాధపడుతూ ఉంటే చూస్తా ఊరుకుంటాడా అండి దేవుడు? ఏ పాటిది? ఒక్కసారి ఆయన శక్తి ఎంత గొప్పదో, ఆయన ఎంత గొప్ప దేవుడో తెలుసుకోవాలని నిన్ను నన్ను ఆ విధంగా నడిపిస్తున్నాడు. మన హృదయంలో మార్పు రావాలి. ఆ కోడిగుడ్డు లోపల నుంచి పగిలితే ఎలాగ జీవం వస్తుందో మన హృదయంలో మార్పు కలిగితే మన యొక్క నెక్స్ట్ తరతరాలు కూడా, జనరేషన్స్ కూడా దేవుళ్ళ కట్టబడతాయని దేవుడు నిన్ను నన్ను సిద్ధపరుస్తున్నాడండి. ఆ సిద్ధపాటులో నువ్వు ధైర్యంగా నిలబడగలిగితే ఆయన వైపు చూస్తూ నీ యొక్క ఆశీర్వాదాన్ని దేవుడు నువ్వు కళ్ళారా చూసి అనుభవించేటట్లు చేస్తాడు. మన యొక్క వాక్య ప్రసంగ అంశం ఏంటి అంటే, దేవుడు నిన్ను ఎన్నడూ విడిచిపెట్టడు. మన మొట్టమొదటి పాయింట్ ఏంటి, నువ్వు దేవుణ్ణి తెలుసుకున్న తర్వాత నువ్వు ఒంటరివి కావు. మూడవదిగా, విడిచిపెట్టని దేవుణ్ణి నువ్వు కలిగి ఉన్నావు. విడిచిపెట్టని దేవుణ్ణి నువ్వు కలిగి ఉన్నావు. ఒక వాక్యాన్ని మనం చూద్దామండి. ఆది కాండము 28వ అధ్యాయము 15వ వచనంలో ఇదిగో నేను నీకు తోడైయుండి నీవు వెళ్ళు ప్రతి స్థలమునందు నిన్ను కాపాడుచు, ఈ దేశమునకు నిన్ను మరలా రప్పించదను, నేను నీతో చెప్పినది నెరవేర్చు వరకు నిన్ను విడువనని చెప్పగా. ఈ యొక్క మాటలు చెప్పింది దేవుడు ఎవరితో చెప్పారు అంటే, యాకోబుతో చెప్పారు. ఏమంటే, ఎందుకు ఆ యొక్క పరిస్థితుల దేవుడు ఆ యొక్క మాటల్ని చెప్పారు అంటే, యాకోబుకి ఏసావు దగ్గర నుంచి తన జ్యేష్ఠత్వాన్ని తీసుకున్న తర్వాత ప్రాణ భయంతో, అన్నయ్య ఏమన్నా చేసేస్తారన్న ప్రాణ భయముతో యోసేపు వెళ్ళిపోతూ ఉన్నప్పుడు దేవుడు పలికిన మాట
ఏమని అంటే నిన్ను ఈ దేశమునకు నిన్ను మరలా రప్పిస్తాను, ఈ దేశానికి నిన్ను మరలా రప్పిస్తాను, నేను నీతో చెప్పింది జరిగే వరకు నెరవేర్చు వరకు నిన్ను విడువను అని దేవుడు చెప్పారు. ఈ వాగ్దానాన్ని ఆయన ఆ దేశానికి ఆ యొక్క తన తల్లి అయిన ఆ యొక్క పద్మనారాము ఆ యొక్క ఊరిలోనికి వెళ్తున్నప్పుడు దేవుడు చెప్పిన వాగ్దానం, నేను మరలా తప్పకుండా మరలా నేను ఈ దేశానికి నిన్ను రప్పిస్తాను అని దేవుడు చెప్పిన వాగ్దానం అంటే ఇది. ఆ టైంలో దేవుడు చెప్పిన తర్వాత కొన్ని సంవత్సరాలు అయిపోయింది, కొన్ని రోజులు అయిపోయింది, కొన్ని సంవత్సరాలు అయిపోయింది, కానీ దేవుడు ఎలా నెరవేర్చారో తెలుసా అండి? 28వ అధ్యాయంలో మనం చూసాము, కానీ 35వ అధ్యాయము 9వ వచనం 10వ వచనంలో యాకోబు పద్మనారాము నుండి అంటే తన మామ దగ్గరకు వెళ్ళిన తరువాత మళ్ళీ వచ్చేటప్పుడు దేవుడు ఏ విధంగా వాగ్దానాన్ని నెరవేర్చారు, వచ్చుచుండగా దేవుడు తిరిగి అతనికి ప్రత్యక్షమై అతన్ని ఆశీర్వదించను. అప్పుడు దేవుడు అతనితో, నీ పేరు యాకోబు, ఇక మీదట నీ పేరు యాకోబు అనబడదు, నీ పేరు ఇశ్రాయేలు అని చెప్పి అతనికి ఇశ్రాయేలు అని పేరు పెట్టను. 12వ వచనములోనండి, నేను అబ్రహామునకును ఇస్సాకునకు ఇచ్చిన దేశమును నీకిచ్చేదను, నీ తర్వాత నీ సంతానమునకు నీ దేశమును ఇచ్చేదని అతనితో చెప్పెను. చూసారా అండి, దేవుడు 28వ అధ్యాయంలో వాగ్దానం చేశారు. ఆయన అక్కడికి వెళ్తున్నప్పుడు భయంతో, ప్రాణ భయంతో ఆ యొక్క దేశానికి వెళ్తున్నప్పుడు దేవుడు వాగ్దానం చేశారు. కానీ ఆ వాగ్దానం చేసిన దేవుడు కొన్ని సంవత్సరాల తరువాత మరలా అతను అక్కడికి వస్తున్నప్పుడు, నేను నీ యొక్క పితరుల దేశము అబ్రహాము ఇస్సాకు దేశాన్ని నీకు ఇస్తాను, నీ తర్వాతి సంతానానికి నేను నీకు ఇస్తాను అని దేవుడు చెప్పారండి. మనము కొన్నిసార్లు వాగ్దానం మర్చిపోతాము, కానీ దేవుడు మర్చిపోరు. ఆ వాగ్దానాన్ని ఎలా నెరవేర్చారో తెలుసా? నువ్వు యాకోబుగా ఒక మోసగాడిగా వెళ్ళావు అక్కడికి, కానీ నిన్ను నేను మారుస్తున్నాను, ఇప్పుడు వాగ్దానం నెరవేరుస్తున్నాను, కానీ నిన్ను మార్చేస్తున్నా, ఇశ్రాయేలుగా మార్చేసి వాగ్దాన నెరవేర్పును దేవుడు అనుగ్రహించారు. చూసారా అండి, మనల్ని విడిచిపెట్టడు. ఆ యొక్క మాటను నెరవేర్చే వరకు నిన్ను నేను విడువను అన్న దేవుడు యాకోబును విడిచిపెట్టలేదండి. నువ్వు ఒక మోసగాడిగా పారిపోయావు అక్కడికి, నువ్వు మరలా తిరిగి వస్తున్నావు, నేను నిన్ను ఐడెంటిటీ నీ యొక్క గుర్తింపును మార్చేసా, నీ పేరు మార్చేసా, మరలా వాగ్దానాన్ని నేను నెరవేరుస్తున్నానని దేవుడు చెప్తున్నారు. చూసారా అండి, మన యొక్క దేవుడు ఎంత గొప్ప దేవుడో, విడిచిపెట్టని దేవుణ్ణి నువ్వు నేను కలిగి ఉన్నాము. మనకి ఎన్నో వాగ్దానాలు ఇచ్చారు, అసలు మనం మర్చిపోయి ఉంటాం అవన్నీ చాలాసార్లు, కానీ దేవుడు చెప్తున్నారు, నేను నిన్ను విడిచిపెట్టను, ఆ వాగ్దానం నెరవేర్చే వరకు నిన్ను నేను విడిచిపెట్టను. మనం ప్రతిరోజు చెప్పుకోవాల్సిన మాటలు ఏంటో తెలుసా అండి? దేవుడు నన్ను విడిచిపెట్టడు, దేవుడు నన్ను, నాతో పాటు చెప్తారా అండి, దేవుడు నన్ను విడిచిపెట్టరు. అంతేకాదు, దేవుణ్ణి కలిగి ఉన్న నేను ఒంటన్ని కాను. రెండవదిగా, నా సమస్య, నా ముందున్న సమస్య దేవునికి ఏ పాటిది? మూడవదిగా, విడిచిపెట్టని దేవుణ్ణి నేను కలిగి ఉన్నాను. ఇంకొక్కసారి చెప్దామండి, ప్రతిరోజు ఈ మాటలు చెప్పుకోండి, దేవుడిలో విశ్వాసంగా ఉండండి. ఏంటంటే, దేవుడు నన్ను విడిచిపెట్టడు, దేవుణ్ణి కలిగి ఉన్న నేను ఒంటరిని కాను, దేవుడు నాకు తోడే ఉన్నాడు, నా ముందున్న సమస్య, నేను అనుభవిస్తున్న సమస్య, నేను ఏదైతే కొన్ని సంవత్సరాల నుంచి ఆ సమస్య నా దేవునికి ఏ పాటిది? మూడవదిగా, విడిచిపెట్టని దేవుణ్ణి నేను కలిగి ఉన్నాను అని నువ్వు నేను ప్రతిరోజు మాటలు చెప్పుకుందామండి. ఒక వాక్యాన్ని చదివి వాక్యాన్ని ముగిస్తానండి. నిన్ను ఏమాత్రమును విడువను, నిన్ను ఎడబాయను, నిన్ను ఎన్నడను ఎడబాయను అని ఆయనే చెప్పెను కదా. నిన్ను ఏమాత్రము విడువను, నిన్ను ఎన్నడు ఎడబాయనని ఆయనే చెప్పెను కదా. ఐ విల్ నెవర్ లీవ్ యూ ఫర్ సేక్ యూ, నిన్ను ఎన్నడు విడువను, నిన్ను ఎన్నడు ఎడబాయను. అంత గొప్ప దేవుణ్ణి కలిగి ఉన్నామండి, నన్ను దేవుడు విడిచిపెట్టడు, నేను ఒంటరిని కాదు, నా సమస్య ఏ పాటిది, విడిచిపెట్టని దేవుణ్ణి నేను కలిగి ఉన్నాను. ప్రార్థన చేసుకుందామండి.
సర్వోన్నతుడా సర్వశక్తి మంతుడా పరిశుద్ధాత్మ దేవాయసయ్యా, మా అందరితో మాట్లాడిన ఆశ్చర్యకరుడాయసయ్యా, విడిచిపెట్టని దేవుణ్ణి మేము కలిగి ఉన్నామని ప్రభాయసయ్యా మాకు జ్ఞాపకం చేశావు. సర్వశక్తి మంతుడా, నువ్వు ఎటువంటి పరిస్థితి మాకు ఎదురైనా కూడా, ఎటువంటి స్థితి మాకున్నా కూడా తండ్రి ప్రభా, స్నేహితులు బంధువులు మా స్థితిని చూసి మాకు విలువిస్తారేమో, మా స్థితిని చూసి మమ్మల్ని పలకరిస్తారేమో తండ్రి, మా స్థితిని చూసి మాకు మాకు కార్యాలు జరిగేటట్లు చేస్తారేమో, కానీ ఆశ్చర్యకరుడా నువ్వు ఏ స్థితిలో ఉన్నా కూడా మమ్మల్ని విడిచిపెట్టే దేవుడు కాదు ప్రభా. నువ్వు తోడే ఉండి నడిపిస్తావు సర్వశక్తి మంత్ర, నీ శక్తితో మమ్మల్ని నింపుతావయ్యా. నీకు కోట్లాది కృతజ్ఞతలు పరిశుద్ధాత్మదేవా. నీ గొప్ప కార్యంతో నింపి ఎవరైతే యొక్క కార్యక్రమాన్ని చూస్తూ ఉన్నారో ప్రభా, వారిని బలపరిచినందుకు నీకు వందనాలు. విడిచిపెట్టని దేవుడు నువ్వు వారితో ఉన్నందుకు వందనాలు సర్వశక్తి మంత్ర. ఏసయ్య, వారు ఒంటరిగా లేరు అన్న విషయాన్ని నువ్వు వారికి జ్ఞాపకం చేసినందుకు వందనాలు. నువ్వు ఎదుర్కొంటున్న సమస్య, నువ్వు ఎంతగానో ప్రయాస పడుతున్న సమస్యలో, నువ్వెంతగానో కన్నీరు కారుస్తున్న సమస్య, ఆ సమస్య నాకు ఏ పాటిది అని నువ్వు సెలవిస్తున్నావు సర్వశక్తి మంతుడా. అంతేకాకుండా విడిచిపెట్టని దేవుణ్ణి నేను కలిగి ఉన్నానని ధైర్యం తెచ్చుకోమంటున్నావయ్యా ప్రభా. ఈ కార్యక్రమాన్ని చూస్తున్న ఎవరైతే కార్యక్రమాన్ని చూస్తున్నారో, ఎవరైతే కన్నీరు కారుస్తున్నారో ప్రభా, వారికి సహాయం దయచేసి. విడిచిపెట్టడు దేవుడు నన్ను ఎన్నడూ విడిచిపెట్టడాన్ని విశ్వాసంతో ధైర్యంతో ప్రభా వారు ముందుకెళ్ళడానికి నీ గొప్ప కృపను అనుగ్రహించి, నీ నామాన్ని ఘనపరుచుకొని నీ కృపలో వర్ధిల్లింప చేసి ప్రభా, ఇంకా ఇంకా తండ్రి నీ నామాన్ని ఘనపరిచే బిడ్డలుగా, నీ సాక్షులుగా ప్రతి ఒక్క కుటుంబాన్ని ప్రతి ఒక్క జీవితాన్ని నిలబెట్టగలరని, నీ గొప్ప కృపను అనుగ్రహించగలరని తండ్రి, నువ్వే సహాయం దయచేయగలరని నజరేయుడైన యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. చూసారు కదా అండి, మనం చెప్తున్నాం మనం ఇప్పుడు ఏమనంటే, విడిచిపెట్టని దేవుడు నన్ను ఎన్నడూ విడిచిపెట్టని దేవుణ్ణి నేను కలిగి ఉన్నాను అని. కానీ కొన్ని రోజులకి మనందరినీ చూసి చాలామంది చెప్తారండి, ఏం చెప్తారంటే, దేవుడు నిన్ను విడిచిపెట్టలేదు కార్యాన్ని చేశారని. అటువంటి స్థితిలోనికి దేవుడు నీ కుటుంబాన్ని నా కుటుంబాన్ని తీసుకొచ్చును గాక. ఆమెన్. యొక్క కార్యక్రమాన్ని చూస్తున్న మీ అందరికీ నజరేయుడైన యేసుక్రీస్తు నామమున శుభములు. యొక్క కార్యక్రమం మీకు ఆశీర్వాదకరంగా ఉన్నట్లయితే మీ యొక్క స్నేహితులకు బంధువులకు యొక్క కార్యక్రమాన్ని పరిచయం చేయండి. విడిచిపెట్టని దేవుడు నీకు కలిగి ఉన్నాడని ప్రతి ఒక్కరూ నిన్ను చూసి సాక్ష్యం చెప్పే ఆత్మీయ స్థితిలోనికి నిన్ను దేవుడు నడిపించును గాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్.